బెజవాడ నగరానికి ఐకాన్ గా మారిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్యాయ శిల్పం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం దళిత సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత రాత్రి జరిగిన దుశ్చర్య ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తూ కూడా వీళ్ళంతా నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే 125 అడుగుల మహాన్యాయ శిల్పాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నిర్మించారు. అయితే ఈ ప్రస్తుతం ఈ మాన్యుమెంట్కి సంబంధించి ఎక్కడైతే పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి పేరును కూడా తొలగించిన పరిస్థితి కనబడుతుంది. గత రాత్రి టీడీపీ సంబంధించిన కార్యకర్తలు నేతలు వీళ్ళంతా కూడా ఈ దుశ్చర్యకు పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు దళిత సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ దుశ్చర్యను ఎలా చూస్తారు మీరు? ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మేము అభిమానిస్తున్నాం. భారత రాజ్యాంగానికి దిశ చూపి రాజ్యాంగ నిర్మాత విగ్రహం మీద ఇవాళ విజయవాడ నడిబొడ్డులో దాడి జరిగితే ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? దానికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే ఈ రకమైనటువంటి దాడులకు పురిగొల్పుతుంటే ఇవాళ ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉందా లేదా? ఇవాళ చూస్తున్నాం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల మీద, పేద ప్రజల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అదే నేపథ్యంలో ఇవాళ రాజ్యాంగ నిర్మాతకి అన్యాయం జరుగుతుంటే ఇవాళ కుహనశీలవాదులు, మన హేతువాదులు అందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యానికే ఇవాళ రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఇంకెవరు రక్షిస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద జరిగిన దాడిని ప్రజాస్వామ్య దాడిగా మేము అభివర్ణిస్తున్నామండి. దాని మీద తప్పకుండా మా దళిత సంఘాల పోరాట చేత మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అన్ని రకాల వర్గాల వారు కూడా దీన్ని ఎంతో హర్షించారు, కానీ ఈరోజు చూస్తున్న ఈ దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న చర్య అనేది మాకు అంటే దళితులపై ఎంతమంది మీద ఈ 2-3 నెలల్లో ఎన్ని వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక, వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ మానవుల్ని ముఖ్యంగా దళితుల మీద, దళితుల్ని ఎవరిని ఈ ప్రభుత్వంలో కానీ, ఈ గవర్నమెంట్లో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా దళితుల్ని మొత్తాన్ని తుదముట్టించాలనుకునే ఈ ప్రభుత్వాన్ని, దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఖచ్చితంగా దళితులపై జరిగే అఘాయిత్యాలకి మీరు ఖచ్చితంగా సుంకం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దళితుల మీద జరిగే అన్యాయాలే కాకుండా మా దేవుడైన అంబేద్కర్ గారి మీదే జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మరి మీరంతా ఏం చేస్తున్నారు? మీరు మీ ప్రభుత్వం వాళ్ళు దుండగులుగా మారి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు కాబట్టి మా దళిత సంఘాలంతా మేము రోడ్డెక్కైనా సరే నిరసన తెలియజేసి మేము ఏది చేసైనా మా హక్కుల్ని మేము ఖచ్చితంగా, మా అంబేద్కర్ గారిపై జరిగిన దాడుల్ని మేము ఖండిస్తూ మేమంతా మా హక్కుల కోసం ఎంత దూరమైనా మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు బెజవాడకి ఒక ఐకాన్గా మారింది, మొత్తం దేశం మొత్తం కూడా చాలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షించారు. బెజవాడ కూడా చాలా ఒక ఐకాన్గా మారిందని అందరూ చేస్తున్నారు, కానీ ఈరోజు ఇట్లాంటి ఘటనలు పాల్పడుతున్న వారిని చూస్తే ఏం చేస్తారు? ఇది ఒక బెజవాడే కదండి, ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం, ప్రపంచం నలుమూలలో కూడా ప్రపంచ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మీకు అందరికి తెలిసిందే. ఎక్కడెక్కడో విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు సన్మానించుకునే, ఆయన్ని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు ఉంటే ఈ రోజున మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా సామాజిక న్యాయ శిల్పం అని పెట్టుకుంటే మా దళితులను చాలా సంతోషించాం. అలాంటిది ఈ ప్రభుత్వంలో దుండగులు అంటున్నారు, ఈ ప్రభుత్వం చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. దళితుల పట్ల ఈ విధంగా అసహ్యంగా కానీ అసూయతో కానీ ఏమన్నా మేము పనులు చేస్తే కనుక ఈసారి సహించమని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడుతున్న వారికి ఏం చెప్తారు మీరు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల నుంచి జరుగుతున్న అరాచకాలు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. దళితుల ప్రత్యేకించి దళితులపైన దాడి, విపరీతమైన దాడి. ఇదే విధంగా ఇంత సెక్యూరిటీ అంటే ఇక్కడ కమిషనరు, కలెక్టరు, ఇవన్నీ ఆఫీసులు పక్కన ఉండగా ఇంత సెక్యూరిటీ మధ్యలో ఒక దుండగుడు వచ్చి ఇలాగ శిల్పం దగ్గర ఇలాగ అరాచకం చేశాడంటే ఎంత ఈ ప్రభుత్వం ఎంత చండాలంగా ఉందో అర్థం ప్రజలు అర్థం చేసుకోవాలి. మేడం మీరు చెప్పండి, నిన్న రాత్రి 9 గంటల తర్వాత లైట్లన్నీ ఆర్పేసి ఇట్లా గతంలో ఏదైతే ఏర్పాటు చేసిన మాన్యుమెంట్లు అవన్నీ కూడా తొలగించారు, దీన్ని ఎలా చూస్తారు అసలు? ఇది నిజంగా చాలా బాధాకరమైన రోజు దళితులకి. ఎందుకంటే ఈరోజు బెజవాడ నడి రోడ్డు మీద మరి గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు మాకు ఒక ఆత్మగౌరవంగా, మరి ప్రపంచ మేధావిని మాకు ఇక్కడ మా భావితరాలకు ఆయన ఆదర్శంగా ఉంచి మీరు మీ తండ్రి ఇక్కడ ఉన్నాడని చెప్పి మాకు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసిన ఈ స్థలంలో నిజంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దళితులను ఎంత అరాచకంగా ఊచకోతకు వస్తుందో అందరికీ గుర్తుంది కూడా. అటువంటి పనులు ఇంకా మరి ప్రపంచ మేధావి మరి దగ్గరకు కూడా వచ్చిందంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ఏమనాలి అనేది ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు మీరు గమనించండి. నిజంగా ఒక న్యాయ శిల్ప వేదిక
ఆయన ప్రపంచ మేధావి, ప్రపంచం అంతా మరి ఎంత గౌరవంగా మరి ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇచ్చి మరి మర్యాద పూర్వకంగా ఆయన కీర్తిని కొనియాడుతుంటే ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి అర్ధరాత్రి చీకట్లో వచ్చి మరి ఆయన విగ్రహం మీద దాడి చేయాలని చెప్పి కొన్ని వర్గాలు నిజంగా ప్రేరేపించబడి వచ్చి ఇక్కడ దాడి చేశాయి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో దళితులారా, జై భీమ్ అనే నినాదంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పుదాం. ఎందుకంటే ఆ జై భీమ్ అనేది లేకపోతే మనకి మన వ్యక్తిత్వానికి మన మన ఎగ్జిస్టెన్సీ కూడా ప్రాబ్లం అయిపోద్ది రానున్న రోజుల్లో. అందరం ఒకే నినాదంతో ఈ రాష్ట్రంలో జై భీమ్ అని చెప్పి మరి అంబేద్కర్ విగ్రహానికి ఏదైతే అవమానం జరిగిందో దాన్ని పూర్తిగా ఖండించాలని కోరుకుంటున్నాను. మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు, అలాగే మిగిలిన అన్ని వర్గాల వారు కూడా ఖండించాలని మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ మహాన్యాయ శిల్పం ఏర్పాటైందో దీని మీద ఇది జరిగిన దాడిగానే తమంతా కూడా పరిగణిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.